అంగరంగ వైభవంగా జరిగిన టూ థౌజండ్ నైన్టీన్ మరియు ట్వంటీ ట్వంటీ సంతోషం సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ వివరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత ఇరవై ఏళ్లుగా తెలుగు సినిమా రంగానికి ప్రేక్షకులకు మధ్య వారధిలా సంతోషం వారపత్రిక సేవలందిస్తోంది సంతోషం పేరుతో పత్రిక అధినేత సురేష్ కొండేటి గత ఇరవై ఏళ్లుగా తెలుగు సినిమా రంగానికి అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే తెలుగు సినిమా రంగానికే కాకుండా దక్షిణాది భాషలన్నింటికీ అవార్డులు అందజేయాలన్న సంకల్పంతో సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డు పేరుతో తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల సినిమాలకు అవార్డులు అందజేస్తున్నారు ఈసారి సంతోషం ఇరవై అవార్డు వేడుకలు సంతోషం సుమన్ టీవీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ఫేర్ అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని నోవెటల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై సంవత్సరాలకు గాను ఈ అవార్డులు అందజేశారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా నిర్మాత అల్లు అరవింద్ మురళీమోహన్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మాత జి ఆదిశేషగిరి గిరిబాబు రాజేంద్ర ప్రసాద్ తమన్నా పాయల్ రాజ్పుత్ శ్రీకాంత్ నారాయణమూర్తి అల్లరి నరేష్ సుశాంత్ ఆకాశ్ పూరి సుమన్ సుమన్ రంగనాథ్ దర్శకులు కిషోర్ తిరుమల శివ నిర్వాణ వీరభద్రం రామజోగియ శాస్త్రి సోహల్ తో పాటు తమిళ్ మలయాళ కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ వేడుకలో పలువురికి అవార్డు విజేతలకు సంతోషం సుమన్ టీవీ అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఇంద్రజ లక్ష్మీరాయ్ దివి అక్షాఖాన్ ప్రగతి కృష్ణ సిద్ధార్థ్ అఖిల్ హమీద రాతి మిత్రావ్ సందీప్ అమర్దీప్ తదితరులు డాన్సులతో ప్రేక్షకులను ఉర్రుతులూగించారు ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలుకు ట్రిబ్యూట్ గా వంద మంది సింగర్స్తో వంద పాటలతో గ్రాండ్ ట్రిబ్యూట్ జరిగింది ఈ వేడుకలో యాంకర్ సుమ సుడిగాలి సుధీర్ అవినాష్ సోహెల్ అర్యానా అఖుల్ సతీష్ తో ఆదరగొట్టారు ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంతోషం అవార్డులు గత ఇరవై ఏళ్లుగా అందిస్తున్న సురేష్ కొండేటిని నిజంగా అభినందిస్తున్నాను ఇలాంటి అవార్డు వేడుకలు నిర్వహించడం మామూలు విషయం కాదు కానీ సురేష్ ఒక్కడే అన్ని తానై ఈ అవార్డు వేడుకలు ఇన్ని సంవత్సరాలుగా అందించడం గొప్ప విషయం ఫేర్ సైమా స్థాయిని తగ్గకుండా సురేష్ గ్రాండ్ గా ఈ అవార్డులను అందిస్తుండడం గొప్ప విషయం తెలుగు చిత్ర పరిశ్రమ ఈ మధ్య దేశవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి గొప్ప ప్రోత్సాహం అందించే దిశగా ఎప్పుడు ముందుంటుంది అన్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సంతోషం పేరుతో సురేష్ దాదాపు ఇరవై ఏళ్లుగా ఇంత గ్రాండ్గా అవార్డు వేడుకలు నిర్వహించడం నిజంగా గొప్ప విషయం ఇలాంటి అవార్డులు అందివ్వాలన్న కోరిక మనసులో బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం అలాంటి లక్ష్యంతో సురేష్ ప్రతి ఏడాది ఈ అవార్డు వేడుకలు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు ఈసారి సంతోషానికి సుమన్ టీవీ తోడైంది వీరిద్దరూ కలిసి ఇలాగే ప్రతి ఏడాది అవార్డులు అందించే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను నిజంగా సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సాహాన్నిచ్చే వేడుక నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మర్చిపోయాయి ఇకపైనైనా ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది సంతోషం సుమన్ టీవీ నేతృత్వంలో జరుగుతున్న ఈ అవార్డు వేడుకల్లో అవార్డులు అందుకున్న వారికి నా అభినందనలు ఈ సందర్భంగా సురేష్ కొండేటిని మరోసారి అభినందిస్తున్నాను అన్నారు అల్లు అరవింద్ మాట్లాడుతూ సురేష్ ఏదైనా పట్టు పట్టాడంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాడు సంతోషం అవార్డు వేడుకలు గత ఇరవై ఏళ్లుగా నిర్వహించడం మామూలు విషయం కాదు ఈ సందర్భంగా అతన్ని నేను అభినందిస్తున్నాను గత పదిహేడు సంవత్సరాల నుండి అల్లు రామలింగయ్య గారి స్మారక అవార్డు కూడా అందజేయడం ఆనందించే విషయం ఇక ఈ వేదికపై వంద మంది సింగర్స్తో వంద పాటలతో మనందరం కోల్పోయిన ఎస్పీ బాలుకు ట్రిబ్యూట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అన్నారు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ సంతోషం సుమన్ టీవీ ఇరవైవ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక ఇంత గ్రాండ్ గా జరిపిన సురేష్ కొండేటిని అభినందిస్తున్నాము ఇరవై ఏళ్లుగా ఒక్కడే అన్ని విషయాల్లో ముందుండి ఈ రేంజ్ లో అవార్డు వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం ఈ సందర్భంగా సంతోషం అవార్డులు అందుకున్న వారిని అభినందిస్తున్నాను అలాగే సురేష్ ఈ అవార్డు వేడుకలను ఇలాగే కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాను అన్నారు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం వారి సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు నా సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఇక చిరంజీవి ఆనాడు అలా ఉన్నాడు ఇక చిరంజీవి ఆనాడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అదే డెడికేషన్ అదే స్పిరిట్ తో ఉన్నాడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చిరంజీవి అలాగే తెలుగు ప్రజలకు సినిమా అంటే మమకారం అందుకే పాండమిక్ సమయంలో కూడా థియేటర్స్ కు ధైర్యంగా వచ్చి మీకు మేమున్నామని నిరూపించారు ఇక సంతోషం అవార్డు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా లాక్డౌన్ తర్వాత ఈ రేంజ్ లో అవార్డు వేడుకను నిర్వహించినందుకు ఆయనను అభినందిస్తున్నాను అన్నారు తెలుగు అవార్డులు రెండు వేల పంతొమ్మిది ఉత్తమ హీరో మహేష్ బాబు మహర్షి ಉತ್ತಮ ಕಥಾನಾಯಕ ತಮನ್ನ ಎಫ್ ಟು ಉತ್ತಮ ಹೀರೋಯಿನ್ ಕ್ರಿಟಿಕ್ಸ್ ಸಮಂತ ಓ ಬೇಬಿ ಉತ್ತಮ ನಿರ್ಮಾತರು ಮಹರ್ಷಿ ದಿಲ್ರಾಜು ಅಶ್ವಿನಿ ದತ್ ಪ್ರಸಾದ್ ವಿ ಪೊಟ್ಲೋರಿ ಉತ್ತಮ ದರ್ಶಕರು ವಂಶಿ ಪೈಡುಪಲ್ಲಿ ಮಹರ್ಷಿ ಉತ್ತಮ ಡೈರೆಕ್ಟರ್ ಕ್ರಿಟಿಕ್ಸ್ ಓ ಬೇಬಿ ನಂದಿನಿ ರೆಡ್ಡಿ ಉತ್ತಮ ಚಿತ್ರಂ ಜರ್ಸಿ ಉತ್ತಮ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಕಿಶೋರ್ ತಿರುಮಲ ಚಿತ್ರಲಹರಿ ಉತ್ತಮ ಕಥಾ ರಚಿತ ಶಿವ ನಿರ್ಮಾಣ ಮಜಿಲಿ ಉತ್ತಮ ಸಂಗೀತ ದರ್ಶಕಡು ಮಹರ್ಷಿ ದೇವಿಶ್ರೀ ಪ್ರಸಾದ್ ಉತ್ತಮ ಸಿನಿಮಾಟೋಗ್ರಾಫರ್ ಸೈರಾ ಆರ್ ರತ್ನವೇಲು ಉತ್ತಮ ಕೊರಿಯೋಗ್ರಾಫರ್ ಶೇಖರ್ ಮಾಸ್ಟರ್ ಇಸ್ಮಾರ್ ಶಂಕರ್ ಉತ್ತಮ ಎಡಿಟರ್ ಮಹರ್ಷಿ ಪ್ರವೀಣ್ ಕೆ ಎಲ್ ಬೆಸ್ಟ್ ಫೈಟ್ ಮಾಸ್ಟರ್ ಸತೀಶ್ ಇಸ್ಮಾರ್ ಶಂಕರ್ ಉತ್ತಮ ನೇಪಥ್ಯ ಅನುರಾ ಕುಲಕರ್ಣಿ ಇಸ್ಮಾರ್ ಶಂಕರ್ ಉತ್ತಮ ಪ್ಲೇಬ್ಯಾಕ್ ಸಿಂಗರ್ ಫೀಮೇಲ್ ಮಂಗ್ಲಿ ಬಂಡಿ ಜಾರ್ಜ್ ರೆಡ್ಡಿ ಬೆಸ್ಟ್ ಪಬ್ಲಿರ್ ಸೈರ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಅನಿಲ್ ಭಾನು ಉತ್ತಮ ಕಾಸ್ಟ್ಯೂಮ್ ಡಿಸೈನರ್ ಸೈರಾ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ సుష్మిత కొణిదల ఉత్తమ గీత రచయిత శ్రీమణి మహర్షి ఉత్తమ సంభాషణ రచయిత ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి అవార్డు అందుకున్నారు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ మహర్షి అల్లరి నరేష్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓబీబీ రాజేంద్ర ప్రసాద్ ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు మహర్షి జగపతి బాబు ఉత్తమ హాస్య నటుడు గద్దలకొండ గణేష్ సత్య ఉత్తమ హాస్య నటి వినయ విధేయ రామ హేమ బెస్ట్ సిల్ ఫోటోగ్రాఫర్ జ్యోతి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ విశ్వక్సేన్ ఫలక్నమ దాస్ బెస్ట్ డెబ్యూ హీరో శ్రీసింహ మత్తు వదలర బెస్ట్ డెబ్యూ హీరోయిన్ రాజశేఖర్ దొరసాని బెస్ట్ డెబ్యూ విలన్ నాని గ్యాంగ్ లీడర్ కార్తికేయ ఉత్తమ హీరో క్రిటిక్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ హరిశంకర్ శంకర్ గద్దలకొండ గణేష్ ఉత్తమ ఎడిటర్ విమర్శకులు ఇస్మార్ట్ శంకర్ జునైద్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ శ్రీ తేజ్ ప్రత్యేక జ్యూరీ అవార్డు భూపాల్ సంభాషణ రచయిత ఓబీబీ రమనాయుడు స్మారక పురస్కారం ఆదిశేషగిరి రావు ఏఎన్ఆర్ స్మారక అవార్డు గిరిబాబు ఈవీబీ స్మారక అవార్డు వెంకీ కుడుమల అల్లు రామలింగయ్య స్మారక అవార్డు ఎల్బి శ్రీరామ్ దాసరి స్మారక అవార్డు వివి వినాయక్ కోడి రామకృష్ణ అవార్డు రేలింగి నరసింహారావు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మురళీమోహన్ ఇక రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఉత్తమ హీరో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో ఉత్తమ కథానాయిక రష్మిక సరిలేరు నీకెవ్వరు ఉత్తమ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠపురంలో ఉత్తమ చిత్రం అలవైకుంఠపురంలో అల్లు అరవింద్ ఎస్ రాధాకృష్ణ ఉత్తమ స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠపురంలో ఉత్తమ కథా రచయిత అనిల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు ఉత్తమ సంగీత దర్శకుడు ఎస్ తమన్ అలవైకుంఠపురంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ అలవైకుంఠపురంలో బెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బుట్టబొమ్మ అలవైకుంఠపురంలో ఉత్తమ సంపాదకుడు నవీన్ నూలి అలవైకుంఠపురంలో బెస్ట్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అలవైకుంఠపురంలో ఉత్తమ నేపథ్య గాయకుడు రఘు కుంచే నకిలేసు గొలుసు పలాసా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ మధుప్రియ హీ సో క్యూట్ సరిలేరు నీకెవ్వరు ఉత్తమ పబ్లిసిటీ డిజైనర్ శివ అలవైకుంఠపురంలో ఉత్తమ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అలవైకుంఠపురంలో ఉత్తమ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠపురంలో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సుశాంత్ అలవైకుంఠపురంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీ శర్మ అలవైకుంఠపురంలో ఉత్తమ విలన్ ప్రకాష్ రాజ్ ಸರಿಲೇರು ನೀಕೆವರು ಉತ್ತಮ ಹಾಸ್ಯ ನಟು ರಘುಬಾಬು ಭೀಷ್ಮ ಬೆಸ್ಟ್ ಕಮಿಡಿಯನ್ ಫಿಮೇಲ್ ಹರಿತೇಜ ಸರಿ ನೀಕೆವರು ಬೆಸ್ಟ್ ಡೆಬ್ಯೂ ಡೈರೆಕ್ಟರ್ ಕರುಣಕುಮಾರ್ ಪಲಾಸ ಬೆಸ್ಟ್ ಡೆಬ್ಯೂ ಹೀರೋ ಸುಹಾಸ್ ಕಲರ್ ಫೋಟೋ ಬೆಸ್ಟ್ ಡೆಬ್ಯೂ ಹೀರೋಯಿನ್ ರೂಪ ಉಮಾಮಹೇಶ್ವರ ಉಗ್ರರೂಪಸ್ ఉత్తమ తోలి విలన్ సునీల్ కలర్ ఫోటో స్పెషల్ బావచోడు అవార్డు పలాస నైన్టీన్ సెవెంటీ జ్యూరీ అవార్డు నరేంద్ర ఉత్తమ దర్శకుడు మిస్ ఇండియా రామానాయుడు స్మారక అవార్డు కెఎస్ రామారావు ఏఎన్ఆర్ స్మారక అవార్డు సుమన్ ఈవి అవార్డు విజయ్ కనక మేడల దాసరి స్మారక అవార్డు బొమ్మరిలో భాస్కర్ కోడి రామకృష్ణ అవార్డు బి గోపాల్ తమిళ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు అశోక్ సెల్వి ఓ మై కడుబులే ఉత్తమ చిత్రం విశ్వాసం టూ థౌజండ్ నైన్టీన్ టిజి త్యాగరాజన్ ఉత్తమ సంగీతం డి ఇమ్మం విశ్వాసం రెండు వేల పంతొమ్మిది ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విధు అయ్యన్న ఓ మై కడువులే రెండు వేల ఇరవై ఉత్తమ సంగీతం లియోన్ జేమ్స్ ఓహ్ మై కడువులే రెండు వేల ఇరవై ఉత్తమ ప్రతికూల పాత్ర మైన్ గోపి కవల్తురై ఒరిగల్ నన్బన్ రెండు వేల ఇరవై ఉత్తమ తొలి నటుడు శ్రీరామ్ కార్తిక్ కన్నీ మేడం ట్వంటీ ఉత్తమ తొలి నటి ఛాయాదేవి కన్నీ మేడం ట్వంటీ ట్వంటీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ అనురాధ శ్రీరామ్ పట్టాస్ రెండు ఇరవై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ భారతీ రజా సీనియర్ దర్శకులు కన్నడ ఉత్తమ హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర దేవికి టూ థౌజండ్ నైన్టీన్ ఉత్తమ దర్శకుడు లోహిత్ దేవికి టూ థౌజండ్ నైన్టీన్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్ శ్రీలీల ఉత్తమ సహాయ నటుడు ప్రభు ముండ్కూర్ రిలాక్స్ సత్య 2019 ఉత్తమ సహాయ నటి దివ్య వరుడుగా ముఖాముఖి 2019 ఉత్తమ అరంగేట్రం హీరో శ్రేయస్ కే మంజు ఉత్తమ కొరియోగ్రాఫర్ ఇమ్రాన్ సర్దారియా అవనే శ్రీమన్ నారాయణ 2019 ఉత్తమ చిత్రం అసుపేద్ర అలీదు ఉలిదవారు 2019 ఉత్తమ హీరో పృథ్వీ అంబ దియా 2020 ఉత్తమ హీరోయిన్ ఖుషీ రవి దియా 2020 ఉత్తమ దర్శకుడు హరి సంతోష్ బిచ్చుగతి ట్వంటీ ట్వంటీ ఉత్తమ అరంగేట్రం రాజవర్ధన్ బిచ్చుగతి ట్వంటీ ట్వంటీ ఉత్తమ సహాయ నటి సుమన్ రంగనాథన్ దండుపాళ్యం టూ నైన్టీన్ ఉత్తమ హీరోయిన్ ఇనియా వెంగలీలా టూ థౌజండ్ నైన్టీన్ ఉత్తమ దర్శకుడు తేజస్ పెరుమన్న మాధవి ఎం టూ థౌజండ్ నైన్టీన్ ఉత్తమ హీరో ఆనంద్ రోషన్ సమీ ట్వంటీ ట్వంటీ ఉత్తమ హీరోయిన్ మాళవిక హీరోయిన్ ట్వంటీ ట్వంటీ ఉత్తమ దర్శకుడు రషీద్ పరక్కల్ సమీ ట్వంటీ ట్వంటీ ఉత్తమ గాయని నిత్యా మమ్మేన్ సుఫీయం సుజాతూయం ట్వంటీ ట్వంటీ ఉత్తమ బాల కళాకారుడు రిహాన్ హైదరాలి కళామండలం హైదరాలి ట్వంటీ ట్వంటీ ఉత్తమ చిత్రం సాచి తరపున రంజన్ అబ్రహం అయ్యప్పనం కోషియం ట్వంటీ ట్వంటీ ఉత్తమ నటుడు క్రిటిక్స్ ఉన్ని ముకుందన్ మంగవన్ టూ థౌజండ్ నైన్టీన్